కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శర్మల ఈరోజు బదిలీ వార్తలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె వైఎస్ జగన్ అనేక విమర్శలు గుప్పించారు. ఆవిడ మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాల్లో టీడీపీ వాళ్ళు కానీ జగన్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏమైనా రాష్ట్రానికి అభివృద్ధికి ఉపయోగపడ్డారా అంటూ ఆవిడ ప్రశ్నించడం జరిగింది. ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి రాష్ట్రాన్ని అవినీతి రాజ్యంగా చేశారంటూ విమర్శలు గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ బాగా పనిచేస్తుందని, అధికారానికి వస్తే బాగా అవినీతి లేకుండా చేస్తామంటూ చెప్పడం ఇద్దరంగా ఉంది. ఏదేమైనా చెల్లెలు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించడంతో జగన్కి పెంచి అంత తలనొప్పి ఆహారంగా మారే అవకాశం ఉంది. ఇటు కాంగ్రెస్లోని కొంతమంది కూడా వైసీపీతో వారికి కావాల్సిన మనుషులతో మాట్లాడుకుంటాం జరుగుతూ ఉంటుంది. ముందు ముందు రాష్ట్రంలో ఇటు వైసీపీ వర్గాలు అటు కాంగ్రెస్ వర్గాలు కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా జరుగుతాయని కూడా ప్రజల్లో ప్రశ్నించడం జరుగుతోంది.